రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు మంత్రి హరీష్ రావు. స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో 750 మీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. బతుకమ్మలు, బోనాలు, డప్పు వాయిద్యాల మధ్య ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. అన్ని పండుగలు కలిసి ఒకటే నాడు పండుగ వస్తే ఎట్లా ఉంటుందో ఇలా స్వాతంత్ర వజ్రోత్సవాల పండుగ అంత బాగా జరుగుతుంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. ఇవాళ మనం ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నామంటే, స్వేచ్ఛా జీవితం గడుపుతున్నామంటే ఇవాళ ఎంతోమంది మహనీయుల పోరాటం. భగత్ సింగ్ గారు, గాంధీ గారు, నెహ్రూ గారు, ఎంతోమంది బాలగంగాధర్ తిలక్ గారు, ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలితం, పోరాట ఫలితం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్ర పోరాట పటిమను భావితరాలకు చెప్పేందుకే వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా హన్మకొండ జిల్లాలో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. ఫ్రీడమ్ ర్యాలీని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రారంభించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి పబ్లిక్ గార్డెన్ సెంటర్ మీదుగా జేఎన్ఎస్ వరకు ర్యాలీ కొనసాగింది. స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎవరు, మన స్వాతంత్రం ఏ రూపంగా వచ్చింది అనేది రాబోయే తరాలకు, ఇప్పుడు తరాలకు కూడా తెలిసి ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో వజ్రోత్సవాలు రోజు 8వ తారీఖు నుంచి 22వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మన మనసులలో నిండాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఏర్పాటు చేయటం కూడా జరిగింది. హన్మకొండ జిల్లాలో కలెక్టర్ గారు, సిపి గారు అధికారులు చొరవ తీసుకొని ఇది పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. మీ దుకాణం ముందట, మీ షాపు ముందట డెకరేషన్ ఉండాలి, ఉత్సవాలు జరపాలి, బాంబులు పేల్చాలి. ఆ 15 ఆగస్ట్ రోజు 22వ తారీఖు నాడు ఈ ఉత్సవాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ఘనంగా వజ్రోత్సవ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ సెంటర్ నుంచి 10,000 మందితో 2 కిలోమీటర్ల ఫ్లాగ్తో ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం, ఐటీ హబ్ సెంటర్ మీదుగా సర్దార్ పటేల్ స్టేడియం వరకు సాగిన ర్యాలీల్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్ అండ్ గైడ్స్ కేడెట్స్, ఉద్యోగులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్లో ఫ్రీడమ్ రన్ను ప్రారంభించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. వజ్రోత్సవాల సందర్భంగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్రం ఎలా వచ్చిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎంతో మంది త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం సిద్ధించిందన్నారు. మహబూబ్ నగర్ జెడ్పీ గ్రౌండ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు మంత్రి. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నారాయణపేటలో భారీ ర్యాలీ తీశారు విద్యార్థులు. కలెక్టర్ హరిచందన ర్యాలీని ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా మినీ స్టేడియం వరకు ర్యాలీ కొనసాగింది. మినీ స్టేడియంలో జెండా రంగుల బెలూన్స్ గాల్లోకి వదిలిపెట్టారు. 75 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొన్నారు కిడ్స్ హోమ్ పాఠశాల విద్యార్థులు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బుడ్డారెడ్డిపల్లి గ్రామంలో 75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు గ్రామస్తులు. జాతీయ జెండాలతో ఎడ్ల బండిపై గ్రామస్తులు ర్యాలీ చేశారు. ర్యాలీలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు గ్రామస్తులు. ఖమ్మం జిల్లా కూసుమంచులో విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిన సందర్భంగా గ్లోబల్ రెయిన్బో స్కూల్ విద్యార్థులు 247 అడుగుల జాతీయ జెండాతో మండల కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఖమ్మం డీసీపీ సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులకు దేశభక్తి పెరుగుతుందన్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు డీసీపీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధి వైదిక కమిటీ జాతీయ జెండాలతో ఆలయ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ, తాత గుడి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ర్యాలీ తీశారు. భారత్ మాతాకి జై నినాదాలతో ర్యాలీ నిర్వహించింది ఆలయ వైదిక కమిటీ.